प्रवृत्य लोकमोदमकोदवतूत पापं तं वेङ्कटाक्षगुरुमात्मनिकावयामः संसारतपानरक्षकवं समागताय अवलोक्य सज्जः सौमे गतिर्वेङ्कटदेशिकाङ्घ्रीशीलेशयापात्रीवज्ञानिगुणार्णवम्यजेन्द्रप्रवणमनुमातर अस्मदाचार्यपर्यङ्के गुरुपरम्परा माता पिता योदयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वपुलाभिरामं श्रीमद्दङ्घ्रियुगलं प्रणमामि मूत्रा भूतं धरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहाम् श्रीमत्पदाङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् यो नित्यमच्युतानि पुनाय मेने अस्मद्गुरो भगवतो जलैकसिन्धो रामानुजस्य चरणौ शरणं गभजे गुरुमुखमनधिच्य प्राणवेदादपेशादान्नदपतिपति लब्धौ सकमागनाथकामः त्रिशतमौरवण्यं रङ्गनाथश्च साक्षात् द्विजकुलजलगं संविसृजितं नमामि नीलादङ्गदनगिरिदीसुप्तमुद्भोज्यकृष्णं पाराध्यं त्वं त्रिशति सरस्वतमचापयन्ति गोच्छिष्टायां सजनिगलिगम्याबलाद्वज्यपुङ्के गोरादस्यै नमयितमिदं भूयैवास्तु भूयः वसिष्ठलब्धारं शक्तेः पौत्रमकलशमसं हरासरात्मजं वन्दे जगदातं ततो निशिम् आदिः ओ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् वेदान्तामृतवैषिणी भगवतीक्षादशाध्यायिनी अम्बत्वा मनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी Thank you.
अविनाशितो तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। సద్వస్తు యొక్క స్వభావం, అసద్వస్తువు యొక్క స్వభావాన్ని గురించి చెప్పారు. క్రింద అంటే నశించినటువంటి యొక్క వస్తువు ఒకప్పుడు నశించదు, నశించిపోయే వస్తువు దాన్ని ఎవడు ఆపలేడు, నశించిపోతూనే ఉంటుంది అది. కాబట్టి రెండు రకాలుగా ఉన్నాయి జగత్తులో ఉన్న పదార్థములన్నీ కూడా, సద్వస్తువులు కొన్ని అసద్వస్తువులు కొన్ని. సద్వస్తువునకు నాశనం లేదు, అసద్వస్తువునకు శాశ్వతత్వం లేదు. అదేమో నశించక మానదు, ఇది ఒకప్పుడు నశించదు సద్వస్తువు అని సదసద్వస్తువుని గురించి చెప్పి ఆ సద్వస్తువుని గురించి అనగా సద్వస్తువు అనగా ఆత్మవస్తువుని గురించి చెబుతూ ఉన్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, ఏ జీవస్వరూపం చేత ఈ జగత్తంతా కూడా ఆవరింపబడి ఉన్నదో, జగత్తంతా కూడా జీవకోటి, ఎక్కడ పాలు పెట్టినప్పటికీ అంతు లేకుండా ఉంటాయి, సలిలము ఉరివి ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నారు. జగత్తంతా ప్రాణికోటితో నిండిపోయి ఉన్నది, జీవకోటిలో ఉన్నాయి జీవులు అపారంగా అంతు లేకుండా అసంఖ్యములుగా ఉన్నాయి. కనుక అటువంటి యొక్క ఆ సద్వస్తు ఉన్నదే జగత్తు యావత్తు వ్యాపించి ఉన్నది. వినాశమవ్యయశ్చిత్ కర్తుమర్హతి, అట్టి ఆత్మను సద్రూపమైనటువంటి యొక్క ఆత్మను దాన్ని నశింపచేయవలను అంటే నకశ్చిత్ కర్తుమర్హతి, ఎవడు చేయలేదు. దాన్ని నశింపచేయవలను అంటే ఎవరికి సాధ్యపడేది కాదు, దాని స్వభావం లేదుగా, అసలు నశించిపోయే స్వభావం లేదు. ఆ కారణం చేత దాన్ని నశింపచేయవలను అంటే నకశ్చిత్, జగత్తులో ఎవడు దాన్ని నశింపచేయలేడు. అయితే నశించిపోయేమిటయా అంటే అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిన అనాశినో భ్రమేయస్య తస్మాద్యుజస్వ భరత. అంతవంత ఇమే దేహ నిత్యస్వరూపుడు సద్రూపుడైనటువంటి యొక్క ఆత్మకు, నిత్యుడైనటువంటి ఆత్మకు, శరీరి అయినటువంటి వానికి అనగా ఈ శరీరమును ధరించినటువంటిది లోపల ఉన్నటువంటి ఆత్మ వాడు ధరిస్తూ ఉన్నాడు ఈ యొక్క శరీరాన్ని. అటువంటి యొక్క నిత్యుడైనటువంటి యొక్క ఆ ఆత్మకు శరీరికి అంతవంత ఇమె దేహ, ఈ దేహములు ఉన్నాయే ఇవి నశించిపోతూ ఉంటాయి, అంతంతో కూడుకొని ఉన్నాయి కొంతకాలానికి జీర్ణించి నశించిపోతూ ఉంటాయి. ఈ శరీరం నశించిపోవలసిందే తప్ప లోపల ఉన్నటువంటి సద్వత్తు వస్తువు అయినటువంటి ఆత్మకు మాత్రం దానికి నాశనం లేదు, అది ఒకప్పుడు కూడా పోయేది కాదయ్యా. అనాశిను అప్రమేయస్య తస్మాద్యుజస్వ భరత, కాబట్టి అనాశిన అది నశించేది కాదు. అప్రమేయస్య దాన్ని ఎవడు కొలచబెట్టలేడు, ఎవడు కూడా అది ఎవరికి గోచరించేది కాదు. అట్టి ఆ అవినాశి అయినటువంటి యొక్క ఆత్మను ఎవడు కూడా నశింపచేయలేడు. కాబట్టి నీవు చంపుతాను చంపుతాను నేను చంపవలసి వచ్చింది అని అంటున్నావి, నువ్వు ఎవరిని చంపేది, ఎవరినయ్యా నువ్వు చంపేది, ఆత్మలా చంపలేవు. ఈ శరీరములున్నాయా ఇవి అసద్వస్తువులు, నువ్వు చంపినా పోతాయి చంపకపోయినా పోతాయి, అవి పోయేవే, వాటిని ఎవడు ఆపలేడు, వీటిని ఎవడు కూడా నశింపచేయలేడు. కాబట్టి నీవు ఎవరిని చంపేది, నీవు చంపేదేది లేదు. తస్మాత్ యుద్ధస్వ భారత అన్నారట, కాబట్టి యుద్ధస్వ యుద్ధం చేయటమే నీ వంతు, అంతేగాని నేను యుద్ధం మానుకుంటాను అంటే అది ఏం కుదరదు అన్నారట.
యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యదేహతం ఉభౌతౌ న విజానీతో నాయం హరతి నహన్యతే యయేనం వేత్తి హంతారం. ఆత్మను నేను చంపుతూ ఉన్నాను అని అనుకునేవాడు ఎశ్చైనం మన్యతే హతం, చచ్చిపోయాడు సుమా వీడు. అంటే ఆత్మ చచ్చిపోయింది అని చెప్పి ఎవడు అనుకుంటూ ఉన్నాడో వీడు వాడిని కొట్టాడు, చంపాడు, వాడు చచ్చిపోయాడు అని చెప్పి ఎవరు అనుకుంటూ ఉన్నారు? ఉభౌతవు నవిజానీతో, వాళ్ళకు ఆత్మతత్వం ఏమీ తెలియదని అర్థం. వాళ్లకు ఆ ఆత్మ అనగా ఏమిటో ఆ ఇద్దరికీ కూడా ఏమాత్రము తెలియలేదు అని అర్థం. ఎందువలన? నాయం హంతి నహన్యతే, వీడు చంపాలేడు, వాడు చావును చావడు. వీడు చంపను లేడు, వాడు చావను చావడు. కాబట్టి చచ్చాడని వాడు చంపాడని ఎవరు భావిస్తూ ఉన్నారో ఆ వాళ్ళు అజ్ఞులు, అజ్ఞానులు. అనగా ఆత్మ విషయం ఏమాత్రము తెలియనటువంటి వారు అని అర్థము సుమా. నజ్ఞాయతే మ్రియతే వా కదాచిత్తు నాయం భూత్వా భవితవా నభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే గణ్యమానే శరీరే. నజాయతే, ఆత్మనది అది ఒకప్పుడు కూడా పుట్టదు, పుట్టడం అనేది లేదు. దాని శాశ్వతమైన వస్తువు ఏది పుట్టదు. పుట్టింది అంటే వెంటనే దాని అనుబంధం ఏమిటి అంటే చావు, పుట్టింది అంటే చస్తుందని అర్థం. కాబట్టి శాశ్వత వస్తువులు ఏవి కూడా పుట్టలేదు, వాటికి పుట్టుకలేదు. సర్వేశ్వరుడు ఒకడు, ఈ జీవులు ఒకళ్ళు, వీళ్ళు శాశ్వత వస్తువులు. ఇది ఒకప్పుడు పుట్టినవి కావు. వేదములు, తరువాత ప్రకృతి, ఇదంతా కూడా ఒకప్పుడు పుట్టింది కాదు, ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఉన్నాయి. పుట్టింది అంటే చచ్చిపోతుందని అర్థం. కాబట్టి నశించిపోయే స్వభావం ఉంది అని వెంటనే దానికి అనుబంధం. కాబట్టి ఇవి ఒకప్పుడు కూడా పుట్టలేదు. సర్వేశ్వరుడు పుట్టలేదు, ఇక జీవులు అలాగే పుట్టలేదు. ప్రకృతి కూడా ఎల్లప్పుడూ ఉన్నది, అది భగవద్ ఇచ్ఛ చేత బయటకు వస్తూ ఉంటుంది, లయించిపోతూ ఉంటుంది, కనిపించకుండా పోతూ ఉంటుంది. కాబట్టి అది కూడా ప్రవాహతో నిత్యం అన్నారు, అది కూడా నిత్యమే. తరువాత వేదములు ఉన్నాయి మనకు, ఆ వేదములు కూడా అవి పుట్టలా ఒకప్పుడు ఎప్పుడు ఉన్నాయి, వాటికి ఆది లేదు. అవి కూడా ఆ సర్వేశ్వరుడు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాడు అలాగే ఉండిపోయినాయి వేదములు కూడా ఎల్లప్పుడు కూడా. తాత యథా పూర్వం అకల్పయతు అంటూ ఉన్నది ఆ బ్రహ్మదేవునికి. ఇది రికార్డు వేదములు. కలెక్టరు మారిపోయాడు. కలెక్టర్ మారిపోయి కొత్త కలెక్టర్కి వచ్చినప్పుడు అతనికి ఏమిటో ఆధారం అంటే ఆ రికార్డే. అది వరకు ఉన్నటువంటి రికార్డు ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రికార్డు లేకపోతే అసలు ఏమి చేయలేదు. అలాగే ఆ బ్రహ్మదేవునికి కూడా మరల సృష్టి చేయవలను అంటే, ఈ సృష్టి యావత్తు కూడా యథాప్రకారంగా నడుపుకోవాలను అంటే వేదములే రికార్డ్. దాంట్లో చూచి దాని ప్రకారంగా వెళ్ళిపోవాలి. కాబట్టి అవి కూడా స్వయంభూలు అంటే వాటికి పేరు. స్వయంభూలు అంటే వాటంతటవే ఉన్నాయి అని. సర్వేశ్వరుడు ఎలా ఉన్నాడో అలాగే వేదములు కూడా ఉన్నాయి. అయితే వేదములను చెప్పినట్టుగా సరి తస్మాత్ తేపానాత్రయో వేద అజాయంత అంటూ ఉన్నాయి కొన్ని చోట్ల. తస్మాత్ తేపానాత్రయో వేద అజాయంత, ఆ సర్వేశ్వరుని ముఖము నుండి పుట్టిన ఈ వేదములు అని చెప్పి చెప్పినాయి కదా. మరి పుట్టినట్టుగా అంటే పుట్టడం కాదన్నారు. అవి ఏమిటా అంటే అప్పుడు ఒకసారి బయటకు వచ్చినాయి, క్షలమైపోయినటువంటివి. అది వరకు కొంతకాలం ఉండి క్షలమైపోయి లోకములో లేకపోయినటువంటి విషయములు ఉన్నాయే, మరల ఉద్ధరించాడు వాడు సర్వేశ్వరుడు తన ముఖము నుండి. అంతే తప్ప అవి పుట్టడం అనేది మాత్రం లేదు అన్నారు. ఇలాంటి వస్తువులు శాశ్వతములైనటువంటి యొక్క వస్తువులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఆత్మ కూడా అలాంటిదే కనుక నజాయతే అన్నారట. ఇది ఒకప్పుడు పుట్టదయ్యా,
మరియదేవా కదాచితో భవ. ఒకప్పుడు చావదు, అది ఒకప్పుడు చచ్చిపోయేది కాదు. నాయం భూత్వా భవిత వనభూయగం, ఇది వరకు లేక ఇప్పుడు క్రొత్తగా వచ్చింది కాదు. ఇది వరకు లేక భూయ, ఇప్పుడు క్రొత్తగా వచ్చినటువంటిది కాదు. ఎప్పుడు ఉన్నది ఇది? ఆధ్యాకంగా పుట్టుకలేనివాడు, నిత్య నిత్యుడు, శాశ్వతోయం పురాణ, శాశ్వతుడు వీడు. పురాణ చాలా పురాతనుడు. నహన్యతే హన్యమానే శరీరే, నహన్యతే హన్యమానే శరీరే, శరీరమును వచ్చినప్పటికీ నశింపజేసినప్పటికీ వాడు మాత్రమే చెప్పు చదవడు. శరీరాన్ని వీళ్ళు ఏది చేసా శరీరానికి చేయవలసిందే తప్ప ఆత్మను మాత్రం ఏమి తాకలేరు, దాన్ని ఏమీ చేయలేరు. వేదా వినాశిన నిత్యం నమజమవ్యయం కథం సపురుష పార్థ గంఘాతయతి హంతికం. ఆ ఆత్మ యొక్క శాశ్వతత్వం, ఆత్మస్వరూపాన్ని యావత్తు ప్రతిపాదిస్తూ ఉన్నారు. గీత ఎందు అర్జునులకు ఆత్మ అనగా ఇలాంటిదయ్యా. వేద అవినాశినం నిత్యం, కాబట్టి ఆత్మ నశించేది కాదు, నిత్యమైనటువంటిది అని. పుట్టుకలేనిటువంటి వాడని ఎవడు తెలుసుకోగలుగుతున్నాడు? తెలుసుకున్న తరువాత, ఆత్మ విషయాన్ని తెలుసుకున్న తరువాత, కథం సపురుష పార్థ కంఖాతయసి హంతికం. వాడు చచ్చేవాడు కాదు, పుట్టేవాడు కాదు, ఆ వికారములు పొందేవాడు కాదు అని చెప్పి తెలిసినటువంటి వాడు ఎలా అంటాడు? నేను చంపించానని కానీ, నేను చంపానని కానీ, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నేను చంపవలసి వస్తూ ఉన్నది వీళ్ళని అందరినీ అంటున్నావు. ఆ ఆత్మతత్వం ఏమిటో నీకు తెలియని కారణం చేత ఇలా మాట్లాడేవే తప్ప, ఆత్మ విషయం తెలిసినటువంటి వాడెవడు కూడా నేను చంపించానని కానీ. ఇప్పుడు రెండు ఉన్నాయి అక్కడ అర్జునుకు, నేను చంపించాలి ఈ మొత్తాన్ని అవ్వచ్చు, నేను చంపాలి. నా యొక్క సైన్యం చేత, నా యొక్క సహోదరుల చేత, నా సేనానాయకుల చేత, అవతల పక్షంలో ఉన్నటువంటి వారిని అందరినీ చంపించడం ఒకటి, నేను చంపడం ఒకటి, రెండు, ఇవి రెండు కూడా నా వలనే జరుగుతూ ఉన్నాయి అని భ్రమపడ్డాడు. అంటే అజ్ఞానమును తొలగించడానికై కంఘాతయతి హంచికమ్మంటున్నాయట, నువ్వు చంపించేదేమిటి, నువ్వు చంపేదేమిటయ్యా, ఎవరినయ్యా నువ్వు చంపించేది, ఎవరిని నువ్వు చంపేది, రెండూ లేవు. ఎందువలన ఆత్మతత్వం తెలియని కారణం చేత అలా మాట్లాడుతూ ఉన్నావే తప్ప, ఆ ఆత్మలనగా ఏమిటో, ఆ ఆత్మస్వరూపమనగా ఏమిటో తెలిస్తే ఈ మాటలు నువ్వు మాట్లాడలేవు. అయితే చంపేవాడు లేడు, అది చంపబడదు, అది చచ్చేది కాదు. చంపేవాడు లేడు అని చెప్తూ ఉంటే ఒకడు చంపాడు, ఒకడు చంపాడు, హత్య చేశాడు, చేస్తే వాడు చేయనట్టేనా? ఇప్పుడు దీని ప్రకారంగా, గీతాశాస్త్ర ప్రకారంగా, ఆ చంపేవాడు ఎవడు లేడురా, చంపబడేవాడు లేడు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకడు చంపేశాడు, హత్య చేశాడు దేహాన్ని అనుకోండి, అయితే మరి ఇది హత్య కాదా, తప్పు కాదా అంటే తప్పే. దాన్ని ఎందుకు చెబుతున్నారో దాన్ని సమన్వయం చేసుకోవాలి. అంతేగాని చంపినందువలన ఏదో దాన్ని మెట్ట వేదాంతం అంటారు. అందులోకి పోతే ఆ విషయంలో చంపేది ఎవడు? కొన్ని ఉన్నాయి ఈ మతములలో కూడా, ఆ పిచ్చ మతాలు కొన్ని ఉన్నాయి, అంతా మిథ్య, అంతా ఒకటిదే, నీవు మిథ్యే, నేను మిథ్యే, అంతా మిథ్యే, మొత్తం అంతా మిథ్యే, ఏదీ లేదు. తవిడది తినటం మాత్రం మిథ్య కాదు, తినాల్సిందే, మరి అది కూడా మిథ్య అనుకోవాలిగా, కానీ అనుకోడు. ఏమిటా అంటే ఇది మెత్త వేదాంతం ఉంటారు. వేరే ఉపనిషత్తులు కానీ, వేదములు కానీ, బ్రహ్మసూత్రాదులు కానీ ఇలాంటి యొక్క విషయాలను ఏమాత్రం సహించవు.
నీవు మిథ్యే, నేను మిథ్యే, జగత్తంతా కూడా మిథ్యే, కనుక మనం ఏమి చేసినా తప్పు లేదు, ఏది తిన్నా తప్పు లేదు అని చెప్పేటటువంటి మతాలు ఉన్నాయి. నీవు మిథ్యే ఒట్టిదేగా అసలు, నేను మిథ్యే, నేను ఒట్టిదే, మనం చేసే పనులు ఒట్టిదే, ఇందులో ఏమీ లేదు. కాబట్టి ఏ పని చేస్తే తాగొచ్చు, మాంసాదులు మొదలైన అయినవన్నీ తినవచ్చు, ఏదైనా ఏ పనియా చేయవచ్చు, అంతా ఒట్టిదే, ఇది మిథ్యే, కాబట్టి ఏం చేసినా తప్పు లేదు అని చెప్పేవి కొన్ని ఉన్నాయి పిచ్చ మతాలు. ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఒకటి ఉంది, ఒక శాఖ కూచిమాచి మతం అని. అంతా ఇవే వడికట్లు, ఈ బొట్లు, ఈ దండలు, ఈ పూజలు, ఈ మంత్రములు, ఇవన్నీ ఇవే. కానీ లోపలికి పోయి చూస్తే, వాళ్ళని పరిశీలించి లోపలికి పోయి చూస్తే మాంసం తింటారు, చేపలు తింటారు, కళ్ళు, సారాయం ఇలాంటివన్నీ తింటారు, ఇంకా అపభ్రంశక్తులన్నీ చాలా చేస్తారు. చాలా అసహ్యం విన్న కూడా వినలేం వాటిని. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉండేది కొంతకాలం, పోయిందనుకోండి, ఇప్పుడు కొంచెం ఈ జనం కొంచెం తెలుసుకున్న తర్వాత ఇదేమిటి, ఈ చండాలం ఏమిటి, మతం అని పేరేమిటి, వైదికంగా ఉండటానికి బదులుగా ఈ లోత ఏమిటని చెప్పి అందరూ అసహ్యించుకున్న తర్వాత పోయింది. ఇప్పటికి కూడా పాలకులు ఆ ప్రాంతంలో ఉంది అని అంటున్నారు. ఏమిటి అంటే కూచి మాచి కొరవి అని ముగ్గురు వాళ్ళు స్త్రీలు, ఒక రాజు కుమార్తెలు. వాళ్ళు రామానుజులు వారి సమయంలో వారిని ఆశ్రయించారు. వచ్చి ఉంటూ ఉన్నారు వారి సమయంలో, ఉంటూ ఒక అర్ధరాత్రి సమయంలో వారి మఠంలో పరుండి ఉండగా వారి మీద పోయి పడ్డారు. ఏమిటి అంటే మీ మీద మాకు మోహం కలిగింది, చిచ్చి దరిద్రం ఉండాలా. నా మీద మోహం కలగటం ఏమిటి, నేను భగవద్విషయాన్ని చెప్పడానికి ఉన్నా కానీ ఇలాంటి దౌర్భాగ్యపు విషయాలు ఏమిటి, మీరు ఉండటానికి వీల్లేదని చెప్పి వాళ్ళని ధిక్కరించి అవతలకు పోయించి తెల్లవారి వాళ్ళని తలలు గొబ్బరంగా బోడిగుడి చేయించి ఆ సొన్నం బొట్లు అవి పెట్టించి అందరికీ కూడా ఊరంతా తెలిసేటట్టుగా ఊరేగింపు చేసి ఈ సందును కనిపించారంటే మాత్రం మీకు శరచ్ఛేదన సుమ అని చెప్పి వెళ్ళగొట్టి పారేశారు. వెళ్ళగొట్టి పారేస్తే ఆ కక్షచేత వాడు పోయి నీ మతాన్ని ధ్వంసం చేస్తాము చూడమన్నారు, నీ మతాన్ని ధ్వంసం చేసేస్తాం లోకంలో అని వాళ్ళు స్థాపించారు ఈ మతాన్ని. మంత్రాలు ఇవే నేర్చుకున్నారుగా అక్కడ, మంత్రాలు ఇవే, ఆచారములు ఇవే, ఆ పడికట్లన్నీ ఇవే, పూజలు పురస్కారములు అన్నీ ఇవే, కానీ లోపల మాత్రం చేసేవి ఇవి. ఈ వీటికి పేర్లు, పరిభాషా పదాలు, వీటికి ఈ శేషకాయలు ఉంటాయి, సారాకాయలు, వాటికి మెడసన్నపు గోవిందుడు పేరు, మెడసన్నపు గోవిందుడు. మరి భగవత్ సంబంధంగా ఉండాలిగా ఏదైనా, మెడసన్నపు గోవిందుడు. తరువాత చేపలు ఉంటాయి, వాటికి జల పుష్పాలు పూలట, జల పుష్పాలు. కళ్ళు ఉంది, ఆకాశ తీర్థం, ఆకాశ తీర్థం. తరువాత ఈ జంతువుల యొక్క ప్రేవులు ఇలాంటివి ఉంటాయి, తిరుపతి తీగలు, ఇలాంటి పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఉంటారు పెట్టుకొని. ఇంకా చాలా రోతుంది, రవికల ఉత్సవాలని. తరువాత అంతా కలిసి ఈ గురువు, శిష్యులు, ఈ ఆడవాళ్ళు చేరి వీళ్ళు ఆ గురువు వీళ్ళు కలిసేదిన్ని రవికల ఉత్సవాలట. వీళ్ళ రవికలన్నీ తీసి ఒక చోట పడేస్తే దాన్ని ఆ గురువు దేన్ని తీస్తే ఆ శిష్యురాలు ఆయన ఏకం. ఇలాంటివి చాలా అసహ్యం, చెప్పటానికి పనికిరావు, వినటానికి పనికిరావు, అంత రోతగా కొంతకాలం విస్తరించింది. కానీ అసహ్యించుకుంది లోకం అంతా, దాంతో చాలా వరకు నశించిపోయింది అనుకోండి. కానీ మంత్రాలు ఇవే, మంత్రాలు తంత్రాలు అన్నీ ఇవే. ఇప్పుడు ఈ సాతానులు ఉన్నారే, వాళ్ళు వచ్చి కొంతమందికి ఈ కాపులు మొదలైన వాళ్ళకు కూడా చేస్తూ ఉంటారు.
కర్మలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు రాడు, కొంతమందికి అది అనుచారంగా వస్తూ ఉన్నది. వాళ్ళు వచ్చి చేసేది ఏమిటి అంటే ఇదే సాగటం, ఆ కోళ్ళు కొక్కరాయిలు ఇవన్నీ కూడా కోసుకోవటం, తినటం. అక్కడ శ్మశానం దగ్గరకు పోయి అది ఇప్పటికీ కొంతమందికి ఉన్నది. అసత్యమైనటువంటి యొక్క అవైదికమైనటువంటి యొక్క పరులు అవి. అది దాని సంబంధమే కూర్చు మార్చి. కానీ ఆ పరమ వైదికమైనటువంటి యొక్క రామానుజీ అన్నదే విశిష్టాద్వైతానికి, దానికి ఈ మాంసములు, ఈ మద్యములు చాలా దూరం. వాటి పేరు కూడా ఎత్తడానికి వీల్లేదు. తరువాత అలా దాంట్లో ఉన్నది. తరువాత అద్వైతానికి ఒక శాఖ ఉంది. అద్వైతంలో కూడా శంకరులు వారు ప్రతిపాదించినటువంటి యొక్క అద్వైత మతం ఉన్నది. దానిలో ఒక శాఖ ఉన్నది ఇలాంటిది, అచల పరిపూర్ణము అంటారు దాన్ని. అచల పరిపూర్ణం దాంట్లో కూడా ఇంతే, నీవు మిథ్య, నేను మిథ్య, అంతా మిథ్య. మనం కనుక మనం ఎంత ఏ పని చేసినా ఏది తిన్నా బాగలేదు అంటాం, తినేసేయటం. అయితే దీనికి కొంతమంది అవలంబిస్తూ ఉన్నారు అంటే ఎందువల్ల అంటే జిహ్వా చాపల్యాదులకు అనుగుణంగా ఉన్నాయిగా. ఏంటి ఇందులోకి వచ్చే వరకు మాంసం తినరాదు, కళ్ళు తాగరాదు అని చెప్పి చెప్పే వరకు బాధగా ఉంది, చెప్పే వరకు బాధగా ఉంది. ఏదైనా తినవచ్చును అన్న తర్వాత ఇంకా బాధ ఉన్నది. పైగా వాళ్ళు అంతా మతంలో కూడా చేరి తినవచ్చును అని చెప్పి చెబుతూ ఉండే, ఏది సారాయణ తాగవచ్చు, కళ్ళు తాగవచ్చు, మాంసం తినవచ్చు, ఇది సుడుగుగా ఉంది, ఇక బాధ ఉన్నది, నియమములు ఏమి లేవుగా, అందువలన ఇది బాగా ఉందనేది అజ్ఞులైనటువంటి వాడు కానీ పైన తాము పొందబోయే ఫలం ఏమిటో అది ఆలోచించలేరు కనుక దాన్ని కొంతమంది అవలంబించడం ఏర్పడుతున్నది. అలాగే ఈ యొక్క అద్వైతంలో కూడా ఇది ఒక శాఖ, అచల పరిపూర్ణము అని. దాంట్లో కూడా ఇంతే, వెనుక ఒక ఆయన ఒక ఊళ్ళోకి వచ్చాడు. వచ్చే ఒక ఆమెను చూచమ్మా నాకు కొంచెం ఆన వండి పెట్టావా అన్నాడు. ఎవరున్నారు ఇక్కడ చేరిగ్గా, ఎవరున్నారు వండి పెట్టడానికి? అసలు వండి పెట్టేది ఏమిటి? నీవు మిథ్య, నేను మిథ్య, అంతా మిథ్య, వండి పెట్టడం మిథ్య, అంతా మిథ్యనయ్యా, ఏమిటి వండి పెట్టేది? ఓహో పెద్ద వేదాంతమే. ఓహో వేదాంతివా నీవు? సరే బాగా డబ్బులు ఇస్తాలి వండి పెట్టు, డబ్బులు ఇస్తా, ఎంత కావాలో నీకు, ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు ఇస్తాను, వండి పెట్టవమ్మా. ఎవరు లేరు నాకు బంధువులు ఎవరు లేరు, మరి వేడయింది, డబ్బులు ఇస్తానంటే సరేలే అమ్మంది అని వండింది. వండిది అమ్మంది తింటానికి. కూర్చున్న తర్వాత భోజనానికి కూర్చున్న అన్నం పెట్టి ఆ కూరలో వేసే కారం ఉంది, అదే ఎత్తుకొచ్చింది వేసింది. నేను కూరగేరేం చేయలే, వేసి అన్నది ఇదే పప్పు అనుకో, ఇదే ఊరగాయ అనుకో, ఇదే ఇగురు అనుకో, ఇదే పులుసు అనుకో, అన్నీ ఇదే అనుకో అన్నదట. మంచి వేదాంతం బాగా ఉంది అనుకుంటాలే అన్నాడు. తిన్నాడు కానీ మంట మండుతుంది. ఏమిరా మన డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకునే తీసుకుని ఇదే అనుకోమంటుంది, ఏమిటి దాన్ని తినటం అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కడ కడవ ఒకటి ఉందట ఆమెది, ఆ కడవ పుచ్చుకుని వెళుతున్నాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కడవ ఉత్తుకుపోతుంటే ఎదుగు అబ్బాయి నా కడవ ఎత్తుకుపోతావే, నీ కడవ, నీవు మిథ్య, నేను మిథ్య, నీ కడవ మిథ్య, ఎత్తుకుపోవటం మిథ్య, ఎత్తుపోయేది ఎవరమ్మా, అదేం కుదరదు అని అడ్డం వచ్చిందట. ఆ అడ్డం వచ్చే వరకు పట్టుకున్నాడు, పట్టుకుని నాలుగు బుద్ధులు వేసాడు వంగదీసి. వంగదీసి నీ భర్తే కొట్టాడు అనుకో, నీ తమ్ముడే కొట్టాడు అనుకో, నీ అన్నే కొట్టాడు అనుకో, అసలు కొట్టలేదు అనుకో, అది ఇదే అనుకోమందుగా, ఇదే ఇగురు అనుకో, ఇదే పులుసు అనుకో, ఇదే చారు అనుకో, ఇదే పాయసం అనుకోమని చెప్పిందిగా. కనుక దానికి బదులు చెప్పాయట, నీ కొడుకే కొట్టాడు అనుకో, లేకపోతే నీ అన్న కొట్టాడు అనుకో, నీ భర్త కొట్టాడు అనుకో, అసలు కొట్టలేదనుకో, అంతా మిథ్యే కనుక అది అసలు కొట్టలేదనుకో అన్నాడు. అందరు కూడా అయ్యేవారు నలుగురు పోగుబడ్డారు. నలుగురు పోగుబట్టి ఏమిటి అంటే చెప్పాడు, అయ్యా ఇది ఈ ప్రకారంగా చేసింది, డబ్బులు తీసుకొని అంటే నీ వేదాంతం నువ్వు చావా ఇలాగా చేసేది అని చెప్పి తలవ తను దనబోయారు. అంతటితో అది సమాప్తం అయిపోయింది. కనుక ఏమిటయ్యా ఇది అంటే
మిశ్ర వేదాంతములు అంటారు, మెత్త వేదాంతములు అంటారు. ఆ వేదాంతం అంటే ఏమిటో, వేదాంతం అంటే అనుభవంలోకి రావాలి. ఏదైనా సరే తాను ఆచరణలో పెట్టుకొని అనుభవిస్తేనే అది వేదాంతం. లేకపోతే వచ్చి మాటలతో వేదాంతం ఏమిటి? ఏమీ లేదు. దాన్ని ఈ నిత్యుడు ఆత్మ ఈ యొక్క శరీరములని కూడా నిత్యములు అనే విషయాన్ని ఆ ఉదాహరణ రూపంగా ఉపమాన రూపంగా చెబుతూ ఉన్నారు. చక్కగా అర్థం కాగలందులకై ఆ ఈ యొక్క ఆత్మ ఆ శాశ్వతంగా ఎలా ఉన్నాడో, తరువాత ఈ దేహములు ఎలా నశించిపోతూ ఉన్నాయో దాన్ని ఆ ఉదాహరణ పూర్వకంగా ఉపమాన రూపంగా చెబుతూ ఉన్నారు. విధాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాది దేహి. ఈ దేహి ఉన్నాడే ఆత్మ, ఈ శరీరము